ఏడవ అధ్యాయంలో పరమాత్మ అనేది సంపూర్ణమైన ఆనంద నిలయము అని చెప్పాడు జనక మహారాజు. తన యొక్క భావనంతా కూడా చెప్పాడు. ఈ మాటలన్నీ కూడా విన్నాడు గురువుగారు అయినటువంటి అష్టావక్రుడు. ఇప్పుడు అష్టావక్రుడు చెప్తూ ఉన్నాడు, అయినా అసలు మోక్షం అంటే ఎలా వస్తుంది? బంధము ముక్తి ఈ రెండే నయా ఉన్నవి. అయితే బంధం, లేకపోతే ముక్తి. అంటే ముక్తి ఉంటే బంధం ఉండదు, బంధం ఉంటే ముక్తి ఉండదు. చూడండి, గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మోక్షం కావాలి అంటే ఇహం వదులుకోవాలి, అంటే ఐహికమైనటువంటి సుఖాలన్నీ వదులుకోవాలి. సుఖాలు కావాలి అంటే మోక్షం కావాలి అనేటటువంటి కాంక్ష అనేది ఉండకూడదు. ఎత్రాపి భోగో నచ తత్ర మోక్ష, ఎత్రాపి మోక్షో నచ తత్ర భోగ. ఇది గతంలో మనం చెప్పుకున్నటువంటి విషయం, చాలాసార్లు చెప్పుకున్నాం ఈ మాట మనం. ఏమిటి అంటే బంధం ముక్తి. ఐహికమైనటువంటి సుఖాలు అంటే ఈ భోగాలు అంటే ఇవన్నీ బంధనాలు, అవి అక్కర్లేదనుకుంటే ముక్తి అంతే. ఈ బంధము విముక్తి, ఈ రెండింటిని గురించి ఈ 8వ అధ్యాయంలో చెప్పబోతూ ఉన్నారు. ఈ అధ్యాయంలో కూడా కేవలం 4 శ్లోకాలుంటాయి. 4 శ్లోకాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆత్మానుభవము అని గతంలో ఈ జనక మహారాజు మనకి చెప్పాడు. ఈ ఆత్మ అనేది చాలా ఆనందంగా ఉన్నది అన్నాడు. ఇవన్నీ నిజమే. ఒకవేళ ఈ ఆత్మే కనుక ఇంత ఆనందంగా ఉన్నట్లయితే, ఆత్మానుభవం జనక మహారాజుకు మళ్ళీ అంత తేలిగ్గా అందరికీ వచ్చేసేటట్లయితే అతడి ఈ కష్టాలు ఎందుకుంటాయి? ప్రతివాడు కూడా ఈ ఆత్మానందంలో అలా మునిగి తేలుతూ ఉండేవాడు కదా. ఈ జగత్తులో అసలు ఇలా అజ్ఞానం అనేది ఉండేదే కాదు కదా. కానీ అలా జరగటం లేదు. అనేక మంది దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కష్టాలు, కన్నీళ్లు, బాధలు, దుఃఖాలు, ఏడుపులు, విచారాలు, ఇవే వాళ్ళ జీవితాల్లో కనిపించేవి. ఇవే మరి ఎందుకు కనిపిస్తున్నాయి? ఇవన్నీ అజ్ఞానం. అదేనయ్యా బంధనం. మరి బంధనాలు అనేవి ఎందుకు వచ్చాయి, ఎట్లా వచ్చాయి? ఈ బంధనాలను ఎలా వదిలించుకోవాలి మనం? బంధనాలు వచ్చాయి అన్నారు, ఎలా వచ్చాయో సరే వచ్చాయి, వచ్చిన బంధనాన్ని ఎలా వదిలించుకోవాలి? ఇప్పుడు ఈ రెండూ కావాలి మనకి. బంధనాన్ని వదిలించేసుకుంటే మనకి ముక్తి వచ్చేసినట్టే లెక్క. మరి ఆ బంధనాన్ని మనం ఎలా వదిలించుకోవాలి? ఇక్కడ విషయం ఏమిటి అంటే, మన యొక్క మనస్సే అన్నింటికీ మూల కారణమైనది అని గతంలో మనం చెప్పుకున్నాం చూడండి. బంధానికి గాని మోక్షానికి గాని కారణమైనటువంటిది ఏమిటి అంటే నీ యొక్క మనస్సేను అన్నారు. ఈ మనస్సు అనేది బాహ్యమైనటువంటి విషయాలను మాత్రమే చూస్తూ ఉంటుంది ఎప్పుడూను. దాంతో ఏమవుతుంది? అహంకారంతో కొన్ని భావాలు అనేవి ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అలా ఉత్పన్నమైనటువంటి ఆ భావాలతో ఈ చరాచర జగత్తంతా కూడా తనకన్నా వేరుగా ఉన్నది అనే మాటను గుర్తించడం జరుగుతుంది. అంటే ద్వైతంలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే తనకన్నా వేరుగా ఇంకోటి ఉన్నది అనేటటువంటి విషయాన్ని గుర్తించిందో, అప్పుడు వెంటనే బంధము అనేది మానవుడికి ఏమో పాశం అనేది తగులుకుంటుంది, సామాన్యంగా కాదు. రెండవది ఏదో ఉన్నది అనేటటువంటి విషయం తెలియగానే దానివల్ల భయం, తనకేమవుతుందో భయం, దానివల్ల ఏదో బాధ, దుఃఖం, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా బంధనాలే. మరి ఈ బంధనాల నుంచి వదిలించుకోవాలంటే ఎట్లా? రెండవది ఏది ఉన్నది అనుకోకూడదు. అనుకోకూడదు అంటే ఏం చేయాలి? ఇందాక మనస్సు అనేది బాహ్యమైనటువంటి వస్తువులను చూస్తూ ఉన్నది అనుకున్నాం కదా. ఇప్పుడు ఆ బాహ్యమైనటువంటి వస్తువుల్ని చూడకుండా, అంటే బాహ్య దృష్టి అనేది లేకుండా చేయాలి.
బాహ్య దృష్టి లేకుండా పోవటం అంటే ఎలా పోతుంది? బాహ్య దృష్టి లేకుండా దృష్టి అనేది అంతర్ముఖం కావాలి. ఎప్పుడైతే నీ దృష్టి అనేది అంతర్ముఖమైందో అప్పుడు ఈ జగత్తు అనేది నీకు కనిపించదు. అప్పుడు ఇంకా నీకు బంధనాలు అనేవి ఉండవు. ఇదే ఇక్కడ జరిగేటటువంటిది. ఈ మనస్సు చాలా చిత్రాతిచిత్రమైనటువంటిది, సామాన్యమైనటువంటిది కాదు. ఈ జగత్తులో దేన్నైనా చదవచ్చు, కానీ మనస్సుని మాత్రం చదవలేం మనం. ఎందుకనంటే దీని లక్షణం ఇది అని చెప్పడానికి ఖచ్చితంగా ఏముండదు. అన్ని దీని లక్షణాలే, ఒకటి కాదు. అన్ని లక్షణాలు దీనికే ఉంటాయి, అన్ని ఊహలు దీనికే ఉంటాయి, అన్ని దీంతోనే సృష్టించబడుతూ ఉంటాయి, అన్ని దీనిలోనే లయమైపోతూ ఉంటాయి. ఆ పరమాత్మ స్వరూపాన్ని గురించి అయినా తెలుసుకోవచ్చు, కానీ ఈ మనస్సుని అదుపులో పెట్టడం లేదా మనస్సును గురించి మనం ఆలోచించడం, ఇది చాలా కష్టమైనటువంటి పని. దాన్ని అర్థం చేసుకోవటం మన వల్ల కాదు. ఎందుకంటే దానికి అసలు స్వభావం అంటూ లేదు, చంచలమైనటువంటి స్వభావం కలిగినటువంటిది. గతంలో చెప్పుకున్నాం చూడండి, అడవిలో ఉన్నటువంటి కోతి, చెట్టు మీద ఉన్నటువంటి కోతి ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి ఏ రకంగా అయితే గెంతులేస్తూ ఉంటుందో, అది ఎందుకు గెంతులేస్తున్నట్లాగా దానికి తెలియదు. అట్లాగే ఈ మనస్సు కూడా శాఖా సంక్రమణము అనేది చేస్తూ ఉంటుంది, సంబంధం లేని విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటుంది, ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. క్షణం కూడా ఊరికే ఉండదు, ఖాళీగా ఉండదు. నువ్వు గాఢమైనటువంటి నిద్రలో ఉంటే ఏమన్నా ఆ మనస్సు కూడా నిద్రపోతుందేమో చెప్పలేం, కానీ అవి కూడా అనుమానమే. లేకపోతే మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచన అనేది లేకుండా ఉండదు. ఈ మనస్సు ఏం చేస్తుంది? ఈ జగత్తులో కనిపించేటువంటి వస్తువులను చూస్తూ ఉంటుంది. ఇలా వస్తువుల్ని చూస్తూ ఉన్నప్పుడు కొన్ని వస్తువులంటే నిమ్మ ఇష్టత అనేది ఏర్పరచుకుంటుంది, కొన్ని వస్తువులంటే విముఖత అనేది పెంచుకుంటుంది. ఎందుకు పెంచుకుంటుందో తెలియదు. ఒకే వస్తువు అందరికీ ఇష్టము కాదు, ఒకే వస్తువు అందరికీ అనిష్టమూ కాదు. కొంతమంది తీపికరమైన పదార్థాలు ఇష్టపడతారు, కొంతమంది వాటిని దగ్గరికి కూడా రానివ్వరు. ఏమయ్యా మరి తీపి పదార్థాలు లోకంలో అందరూ తింటారు కదా, మరి మీరెందుకు తినరు అంటే వాడికి ఇష్టం లేదు. ఎందుకని? వాడి మనసుకి నచ్చలేదు. నీ మనసుకి ఎందుకు నచ్చలేదు తెలీదు. అదే మనసు యొక్క గొప్పతనం. అంటే ఇలా ఏం చేస్తుంది అంటే, ఈ మనసు కొన్ని వస్తువులైందు ఇష్టత, కొన్ని వస్తువులైందు అనిష్టత, ఇవి బాగా పెంపొందింపజేసుకుంటుంది. ఇలా పెంపొందించుకున్న తరువాత ఇప్పుడు చేస్తున్న అసలు పనిహీనం, ఇష్టమైన వస్తువులు కావాలి అనుకుంటుంది. ఇష్టం లేనటువంటి వస్తువులు నాకు వద్దు పో, వాటిని తోసేట్ల బారే అంటుంది. అవి దగ్గరకు కనుక వస్తే వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అవి మనుషులు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, విషయాలు కానివ్వండి, ఏవైనా సరే ఇష్టం లేనటువంటి వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది మనసు. ఇష్టమైనటువంటి వాటిని అవి ఎంత దూరం ఉన్నా సరే, ఎంత కష్టపడైనా సరే వాటిని సంపాదించుకోవడానికే ప్రయత్నం చేస్తుంది. మనసు యొక్క లక్షణం అది. ఇదే బంధము. అంటే ఎప్పుడైతే నువ్వు ఆ వస్తువు ఏంది ఇష్టత లేదా అయిష్టత అనేది ఏర్పాటు చేసుకున్నావో నీకు బంధం వచ్చేసింది. ఇష్టత ఉన్నటువంటి వస్తువుని తీసి దగ్గర తెచ్చుకున్నావు, ఇష్టం కాని దాన్ని భ్రమించేశావు. ఇప్పుడు ఒకవేళ ఇష్టమైన దాన్ని దగ్గరికి తెచ్చుకున్నా, ఇది కాలక్రమం. ఇది ఈ కాలక్రమంలో ఆ వస్తువు అలాగే ఉండాలి నేను లేదు, నువ్వు అనుకున్నట్టుగానే ఎప్పుడూ ఉండదు. ఆ వస్తువు ఏదో నాశనం అవుతూ ఉంటుంది, అవి పాడైపోతూ ఉంటుంది. అవి పాడైపోతే నీకు బాధ అనేది కలుగుతుంది. నాకింత బంగారం కావాలి అనుకున్నావు, బంగారం కొనుక్కున్నావు, ఇంట్లో పెట్టుకున్నావు, ఈ విషయం దొంగాడే తెలిసింది, తక్క బట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు బంగారం కాస్త పోయింది, మళ్ళీ ఇదో బాధ. నెల దాకా కొనుక్కోలేదని బాధ, ఇప్పుడేమో ఉన్న దొంగడు ఎత్తుకెళ్ళాలని బాధ, మళ్ళీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలని బాధ. చూడండి, ఒకటి కాదు, ఈ బంధనాలు ఎట్లా చిక్కున్నాయో చూడండి. పోనీ మరి ఎందుకు ఎడతావయ్యా అంటే దొరుకుతుందేమో అని ఆశ. ఇలా ఈ ఆశ నిరాశ వీటితో అనేక రకాలైనటువంటి బంధనాల్లో చిక్కుపోతూ ఉంటాడు. ఒకవేళ ఆ వస్తువు తనకు గనక తేలిగ్గా తొరకపోయినట్లయితే
దాని కోసం విశ్వప్రయత్నం చేస్తాడు, రకరకాలుగా ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నాల్లో అనేక సార్లు కష్టాలు పడుతూ ఉంటాడు, దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు, అవమానాలు భరిస్తూ ఉంటాడు. అయినా సరే దాన్ని సాధించే వరకు నిద్రపడదు, సాధిస్తాడు. సాధించిన తర్వాత దాంతో జీవితాంతం సుఖించగలుగుతారంటే అది చెప్పలేం మనం. ఇలాగే ఉంటాయి బంధనాలు. మరి మోక్షం ఎట్లా వస్తుంది? బంధనాల నుంచి వదిలించుకుంటే చాలు, అదే మోక్షం. మనం కోరికలే బంధనాలు, కోరిక లేకపోవడమే మోక్షం. కోరికుంటే బంధనం అయిపోతుంది. అందుకే చెప్పాం గతంలో చూడండి, రాగద్వేషాలు ఇవే బంధనాలు అని. రాగద్వేషాలు గనక వదిలిపెట్టగలిగినట్లయితే, వాటిని జయించగలిగినట్లయితే అదే మోక్షం. అంతకన్నా ఇంకేం లేదు నీకు. అందుకే ఇక్కడ మనకు ఉపనిషద్ వాక్యాలు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒకటే కదా ఆ పదం ఉన్నది, నా అనేటటువంటి ప్రత్యయం ఒకటే ఉంది అక్కడ. ఆ నా అనేటటువంటి ప్రత్యయం గనక కలిసినట్లయితే అది మోక్షం అవుతుంది, అది లేకపోతే బంధనం అవుతుంది అన్నాడు. ఏమిటిది అంటే మమ అనేటటువంటి పదం ఇది, నా అనేది ప్రత్యయం, మమ అనుకుంటేనేమో బంధం అవుతుంది, దానికి నా అనే ప్రత్యయం గనక జరిస్తే నా మమ మోక్షం వచ్చేస్తుంది నీకు, బంధనాల నుంచి బయటపడతావు అన్నాడు. అందుకే మమ నా మమ ఈ నా అనే ఒక్క అక్షరం వల్ల నీకు బంధ మోక్షాలు నీకు రెండు కూడా తెలిసిపోతున్నాయి. ఈ రెండికి మధ్యలో దూరం ఎంత అంటే ఒక్క అక్షరము. బంధనాల నుంచి విడిపడాలంటే నా అనుకుంటే చాలు, నీకు మోక్షం వచ్చేసింది, అయిపోయింది. అందుకే ఉపనిషత్తులో చెప్తాడు చూడండి, మమేతి బధ్యతే జంతు నిర్మమేతి విముచ్యతే. మమ అనుకుంటేనేమో బంధం వస్తోంది, నిర్మమ అనుకుంటేనేమో మోక్షం వచ్చేస్తోంది, ఆ బంధనాల నుంచి నువ్వు విడిపడుతున్నావు. ఈ రకంగానే ఉంటాయి ఈ బంధము మోక్షము అనేటటువంటి ఈ రెండు కూడా. ఇప్పుడు ఈ అధ్యాయంలో నాలుగు శ్లోకాలు ఉన్నాయన్నాం కదా, ఈ నాలుగు శ్లోకాల్లోనూ కూడా, ఇది ఎనిమిదో అధ్యాయం, ఈ ఎనిమిదో అధ్యాయంలో ఉన్నటువంటి నాలుగు శ్లోకాల్లోనూ కూడా ఈ బంధము మోక్షము ఈ రెండింటిని గురించే వివరిస్తూ ఉన్నాడు. కేవలం నాలుగే శ్లోకాలు ఇక్కడ. ఈ బంధ మోక్షాలు ఎలా ఉంటాయి ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు చూడండి. తదాబంధో యథాచిత్తం కించిద్వాంచే శోచతి, కించన్ ముంచది గృహ్ణాతి కించిద్దృశ్యతి కుప్యతి. మనస్సు దేన్నైనా సరే కోరినప్పటికీ, దేన్నైనా సరే విచారించినప్పటికీ, అంటే దేని గురించన్నా ఆలోచించినప్పటికీ, దేన్నైనా ఆమోదించినప్పటికీ లేదా దేన్నైనా నిరాకరించినప్పటికీ, సంతోషము విచారము వీటిలో దేన్ని పొందినప్పటికీ కూడా అది బంధించబడి ఉన్నట్లేను అని చెప్తూ ఉన్నాడు ముందు. బంధనానికి ఇక్కడ నిర్వచనము అని ఇచ్చాడు. ఏమిటి బంధనానికి నిర్వచనం అంటే, మనస్సు దేన్నైనా కోరినట్లయితే అది బంధం అవుతుంది. అంటే కోరికలుంటే బంధనాలు, దేని గురించైనా విచారించినట్లయితే, దేని గురించైనా నువ్వు ఆలోచించావనుకోండి అది బంధనమే. దేన్నైనా ఆమోదించావనుకోండి, ఈ ఆమోదించడం అనేది బంధనం. ఇది బాగలేదయ్యా అన్నావు అనుకోండి, అంటే బాగున్నది ఇంకోదో ఉందన్నమాట, అంటే ఇది బంధనం. నువ్వు సంతోషించావనుకోండి, ఇది బంధనం కాదు, విచారించావు దుఃఖించావు, ఇది బంధనం. ఇది ఇక్కడ లెక్క. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి కోరికలు గాని, విచారం గాని, సంతోషం గాని, ఆమోదం గాని, నిరాకరణ గాని, ఏవైనా సరే ఇవన్నీ కూడా బంధనానికే గుర్తులు అని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా బంధనమే. అంటే ఈ అధ్యాయంలో అష్టావక్రుడు చెప్తూ ఉన్నది ఏమిటి అంటే, అసలు బంధము అంటే ఏమిటో చెప్తున్నాడు ముందు మనకి. బంధము అంటే ఏమిటి ఈ విషయాన్నే చెప్తూ ఉన్నాడు. ఇది మనకందరికీ అనుభవంలో ఉన్నటువంటి విషయాన్నే చెప్తూ ఉన్నాడు. ఇక్కడ బాహ్య ప్రపంచంలో ఏదైనా ఒక వస్తువుని మనం చూసి మనం ఇష్టపడినట్లయితే దాన్ని సంపాదించాలి, సంపాదించడం వల్ల ఆనందం కలుగుతుంది. ఇలా మనం నిశ్చయించుకున్నాం, ఎందుకంటే మనం బాగా దాని మీద ఇష్టపడ్డాం కాబట్టి మనం
దాన్ని పొందితే ఆనందిస్తాము. ఇది మనకున్నటువంటి భావన. దానికోసం మనం ప్రయత్నిస్తాం. ఇలా కోరిక అనేది పుడుతుంది. సరే ప్రయత్నించాం, దాన్ని పొందగలమా లేదా? ఒకవేళ పొందలేమనుకోండి, పొందలేకపోతే ఏమవుతుంది? పొందలేదు అని విచారం వస్తుంది. ఒకవేళ పొందామనుకోండి, కాలవశాత్తు అంటే కాలపరిమాణంలో ఆ వస్తువు గత నాశనం కావచ్చు, దెబ్బతినచ్చు, పాడైపోవచ్చు, ఏదైనా జరగచ్చు. కొంతకాలం పోయిన తర్వాత మనం కోరుకున్న వస్తువే మనకు నచ్చకపోవచ్చు, అది కూడా జరుగుతుంది. మళ్ళీ అంత కావాలి అని తెచ్చుకున్నటువంటి ఆ వస్తువు కొంతకాలం పోయిన తర్వాత మనకి నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఇది నాకు నచ్చలేదంటావు. అదేమిటో మరి ఆ రోజున కావాలి అని ఇంత శ్రమపడి తెచ్చుకున్నావు కదరా దాన్ని, నిజమే. మరి ఇవాళ నచ్చలేదు కాబట్టి ఇలాంటివి ఏమైనా జరగచ్చు. దీనివల్ల ఏమవుతుంది? అశాంతి అనేది వస్తుంది మనకి, విచారము అనేది వస్తుంది. ఇదే బంధము. అంటే ఈ మనస్సు ఏమవుతుంది? తనకి ఆహ్లాదం కలిగించేటువంటి వస్తువులు ఏమన్నా ఉంటే వాటిని ఆమోదిస్తుంది. ఆహ్లాదం కలిగించినటువంటి వస్తువులు, తనకి ఇష్టం కాని వస్తువులు, వాటిని దూరంగా పెట్టేయాలనుకుంటుంది. తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితులన్నీ కూడా తనకి నచ్చినట్టుంటే ఆనందిస్తుంది, సంతోషంగా ఉంటుంది. అలా గనక లేకపోతే దుఃఖిస్తుంది. ఇది ఇక్కడ ఈ మనసుకున్నటువంటి, అది ఆనందించిన బంధమే, దుఃఖించిన బంధమే, కాని బంధము అనేది ఇలా ఉంటుందయ్యా అని చెప్తూ ఉన్నాడు అష్టావక్రుడు. ఏతవత ఇక్కడ తేల్చింది ఏమిటి అంటే, మనస్సుకి బానిసగా జీవితాన్ని సాగించటం అనేటటువంటిదే బంధము. ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనస్సుకి కనుక బానిసయ్యాడు అంటే అది బంధమేను, ఇంకే అనుమానం లేదు. అంటే మనస్సు గాని శరీరం గాని వాటి ఇష్టం లేదా అయిష్టం వీటికి వసుడైపోయి ఆ మనస్సుని శరీరాన్ని తృప్తిపరచడం కోసం అలా కష్టపడుతూ దానికోసమే గనక బానిసలాగా జీవిస్తూ ఉన్నట్లయితే అదే బంధము. దానికోసం బానిసలాగా జీవించటమే బంధము అనేటటువంటి స్థితి. ఈ విషయాన్ని చెప్పాడు ఇప్పుడు అష్టావక్రుడి మొట్టమొదటి శ్లోకంలో. అంటే బంధనాన్ని నిర్వచించాడు. అలా నిర్వచించి రెండవ శ్లోకంలో ముక్తిని, దీన్ని నిర్వచిస్తూ ఉన్నాడు. దాన్నే పోనీ విముక్తి అన్నాం అనుకోండి, ముక్తి అన్నా విముక్తి అన్నా రెండు ఒకటేగా, విముక్తి పొందటమే ముక్తి, బంధనాల నుంచి విముక్తి పొందటమే ముక్తి, అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు చెప్తూ ఉన్నాడు చూడండి, తదా ముక్తి యథాచిత్తం నవాంచతి నశోచతి, నముంచతి నృణాతి నృష్యతి నకుప్యతి. ఇక్కడ ఈ మనస్సు కోరికని, విచారాన్ని, ఈ రెండింటినీ వదిలిపెట్టేయాలి. అంటే కోరికలకి, విచారాలకి, ఆలోచనలకి ఎప్పుడూ కూడా ఈ మనస్సు అనేది లోను కాకూడదు. సంతోషం దుఃఖం ఇవి లేకుండా ఉండాలి. సంతోషము దుఃఖానికి అతీతంగా ఉండాలి. ఆమోదము నిరాకరణ, క్రోధం వీరికి దేనికి కూడా, ఇప్పుడు మనం చెప్పిన వాటిల్లో దేనికి కూడా వశం కాదు. అలా వశం కానటువంటి స్థితిలో ఉన్నట్లయితే దాన్నే ముక్త స్థితి అని అంటారు. ఇవన్నీ చేసినట్లయితే అది బంధం అవుతుంది, వాటన్నింటినీ వదిలిపెట్టేస్తే ముక్తి అవుతుంది. ఇందాక చెప్పినటువంటి శ్లోకాన్ని ఇప్పుడు మళ్లీ తిరిగి వివరిస్తూ ఉన్నాడు. అంతే చూడండి, ఇక్కడ కొత్తగా చెప్పేదేం లేదు. ఇందాకేమన్నాడు, దేన్నైనా కోరినట్లయితే, దేన్నైనా ఆలోచించినట్లయితే, దేన్నైనా ఆమోదించినట్లయితే, దేన్నైనా నిరాకరించినట్లయితే, సంతోషించిన, విచారం పొందిన, ఇవన్నీ కూడా బంధనాలేను అన్నాడు. అవన్నీ వదిలిపెట్టేస్తే మోక్షం అంతే. ఇప్పుడు చెప్పేదే, కోరికలు వదిలిపెట్టాయి, ఆలోచనలు వదిలిపెట్టాయి, ఆమోదం లేదు, నిరాకరణ లేదు, సంతోషం లేదు, విచారం లేదు, ఏమీ లేదు. ఏమీ లేనటువంటి స్థితే ముక్త స్థితి. అదే మాట ఇక్కడ చెప్పాడు. అందుకే ఇక్కడ ఈ మమత, అనురాగము ఇట్లాంటివేవి కూడా పెంచుకోవద్దు అని చెప్తూ ఉన్నారు చూడండి. ఎక్కడైనా సరే ఇక్కడ మనకి చెప్పేది, మనం ఇందాక నుంచి చెప్పుకున్న అదే చెప్పుకున్నాం, రాగద్వేషాలు రెండు వదిలిపెట్టవయ్యా బాబు.
ఇవే బంధనానికి హేతువులు అని చెప్పుకున్నాం. అదే మాటని అదే విషయాన్ని ఇంకో మాట రూపంలో ఇంకో రూపంలో చెబుతున్నాడు ఇక్కడ అష్టావక్రుడంతే. ఇక్కడ చెబుతూ ఉన్నాడు చూడండి, నమోక్షే నవస సృష్టే నపాతాళే చనభూతలే. నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ చరాచర జగత్తులో 14 లోకాల్లో, భూలోకంలోకి వెళ్ళు, పాతాళ లోకంలోకి వెళ్ళు, కింద 7 లోకాలు, పైన 7 లోకాలు, 14 లోకాలు ఎక్కడైనా తిరుగు. సర్వాశా సంక్షయ చేత క్షయో మోక్ష ఇతిష్యతి. అంటే నువ్వు ఎక్కడ తిరిగినా సరే నీకు శాంతి అనేటటువంటిది ఎక్కడా దొరకదయా? అసలు 7 లోకాల్లో ఎక్కడ తిరిగినప్పటికీ 14 లోకాల్లోనూ శాంతి అనేది ఎక్కడా దొరకదు. మరి ఎక్కడ దొరుకుతుందయ్యా? కామాన్ని జయించినప్పుడు మాత్రమే దొరుకుతుంది, కోరికలు లేనప్పుడు మాత్రమే దొరుకుతుంది, ఆలోచన ప్రవాహం ఆగిపోతేనే దొరుకుతుంది. మనస్సు తన యొక్క రూపాన్ని కోల్పోయినటువంటి స్థితిలోనే అప్పుడు మాత్రమే నీకు ఆత్మశాంతి అనేది దొరుకుతుంది. అదే ముక్త స్థితి. ఈ మాటే గతంలో అనేకమైనటువంటి సందర్భాల్లో చెప్పుకున్నాను చూడండి. విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ ఉన్నాడు, దక్షిణ దిక్కుగా తిరిగి తపస్సు చేస్తున్నాడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఒక రోజున మేనక కనిపించింది, ఆవిడ సౌందర్యాన్ని ముగ్ధుడైపోయాడు, ఆవిడ వెనకాల వెళ్లిపోయాడు, చేసిన తపస్సు అంతా నాశనమైపోయింది. ఇప్పుడు అనుకున్నాడు, దక్షిణం వైపు తిరిగితే నాకు కలిసి రాలేదు, అందుకని నేను పడవర వైపుకి తిరుగుతాను అన్నాడు. పడవర వైపు తిరిగాడు, తపస్సు చేశాడు, మళ్లీ 10,000 సంవత్సరాలు చేశాడు ఈ తపస్సు. ఇప్పుడు ఒక రోజున త్రిశంకుడు వచ్చాడు, ఆ త్రిశంకుడికి స్వర్గాన్ని ఇచ్చాడు, చేసిన తపస్సు కాస్త నాశనం అయిపోయింది. పడవర దిక్కు కూడా నాకు అచ్చిరాలేదు అనుకున్నాడు. ఉత్తరాన్ని తిరిగాడు, మళ్లీ 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఓ రోజున రమ కనిపించింది, వెంటనే కోపం వచ్చింది, ఎందుకంటే గతంలో ఉన్న అనుభవం. మేనక నా తపస్సు పాడు చేసింది, ఇప్పుడు నువ్వు పాడు చేయడానికి వచ్చావు అన్నాడు. ఆవిడ మీద కోపగించాడు, ఆ రమ్మని కాస్త సెలవు పొమ్మని శాపం పెట్టాడు. చేసిన తపస్సు కాస్త నాశనం అయిపోయింది, బలంగా తప్పోయింది, తపశక్తి లేదు, ఉత్తరం కూడా నాకు అచ్చిరాలేదు అనుకున్నాడు. అప్పుడు తూర్పు వైపుకి తిరిగి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మళ్లీ ఇప్పుడు చూడండి, ఇక్కడ అచ్చిరాంది ఏమిటి? దిక్క నీ మనస్సా? నీ మనస్సులో రాగద్వేషాలను నువ్వు జయించలేకపోయినావు. దక్షిణవైపు తిరిగావు, రాగము అనేది బాగా వచ్చింది, ఆ మేనకు వెనకాల పడిపోయినావు. కాదు అనుకున్నావు, పడవల వైపు తిరిగావు, త్రిశంకుడు వచ్చాడు, నేను చేయలేనా అనేటటువంటి అహంకారం అనేది నీకు వచ్చింది, దాంతో నీ తపస్సు కాస్త నాశనం అయిపోయింది. ఉత్తరం వైపు తిరిగి రంభ కనిపించింది, దాంతో కోపం వచ్చింది, దాంతో నీ తపస్సు కాస్త నాశనం అయిపోయింది. కాబట్టి ఇక్కడ నీకు నాశనం అయిపోయినటువంటిది, నీకు అచ్చిరైనటువంటిది ఏమిటి అంటే నీలో ఉన్నటువంటి గుణాలే, రాగద్వేషాలే. ఆ రాగద్వేషాలనే నువ్వు జయించలేకపోయినావు, అందుకే నీకు ఆ బ్రహ్మత్వము అనేది రాలా అక్కడ. మరి తూర్పు దిగి ఎరిగాడు ఈసారి, గతంలో జరిగినటువంటి విషయాలన్నీ గుణపాఠాలుగా పెట్టుకున్నాడు. అప్పుడే బ్రహ్మర్షి అయ్యాడు కాబట్టి ఆత్మజ్ఞానం అయ్యాడన్నమాట. కాబట్టి ఇక్కడ ముక్త స్థితి, ఈ బంధనాల నుంచి విముక్తి పొందాలి అంటే ఏం చేయాలి? 7 లోకాలు, ఈ 14 లోకాల్లోనూ కూడా మోక్ష శాంతి అనేది, ఆత్మశాంతి అనేది ఎక్కడా దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? కోరికలన్నీ నశించినటువంటి ఆ మనస్సులో మాత్రమే. అటువంటి మహానుభావుడు ఎవడైతే ఉంటాడో అటువంటి మనస్సులో మాత్రమే ముక్తి అనేది లభ్యమవుతుంది. కోరికలు, విచారాలు, సంతోషము, దుఃఖము ఇవేవీ లేనటువంటి స్థితి, ఆ స్థితిలోనే దొరుకుతుంది అని చెప్తోంది అన్నపూర్ణోపనిషత్తు. యోగ వశిష్ఠంలో చెప్తారు చూడండి, భావనాశనం మోక్షం, బంధోహి దృఢ భావన.
ఆలోచనలు గనక పూర్తిగా నశించినట్లయితే అదే మోక్షం, ఇంకేం లేదు అసలు, అదే ముక్తి అంటారు. నీ ఆలోచనలు పోతే చాలు ముక్తిదే. మరి ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్నామండి, ఇప్పుడు ఇదేమిటి, ఇదే బంధనం, ఎక్కడో పోయి తగులుకుంటావు. అందుకే ఇక్కడ భావాలలో గనక ఆలోచనలో గనక నువ్వు చిక్కుకున్నావు అంటే బంధనాల్లో ఇంకా ఇంకా చిక్కుకుపోతూ ఉన్నట్టే లెక్క. అందుకే ఇక్కడ చెప్తారు చూడండి, ఇచ్చా మాత్రం అవిజ్ఞేయం, తన్నాసో మోక్ష ఉచ్యతే అన్నాడు. అజ్ఞానము అనేటటువంటిది ఎక్కడో లేదయా, కోరికలే అజ్ఞానం. కోరికలు గనక నశించిపోయినట్లయితే, అందుకే అన్నాడు ఇచ్చా మాత్రం అవిజ్ఞేయం, కోరికలే అజ్ఞానం. ఆ కోరికలను గనక నశింపజేసుకున్నట్లయితే అదే మోక్షము, అదే ముక్తి. తన్నాసో మోక్ష ఉచ్యతే, అదే నీకు మోక్షస్థితి అని చెప్తూ ఉన్నాడు. ఈ రకంగా మొట్టమొదటి రెండు శ్లోకాల్లోనూ, మొట్టమొదటి శ్లోకంలో బంధం అంటే నిర్వచనం ఇచ్చాడు, రెండో శ్లోకంలో మోక్షము అంటే నిర్వచనం ఇచ్చాడు. కోరికలు ఆలోచనలు కలిగి ఉండటమే బంధం, అవి వదిలిపెట్టేటమే మోక్షం, ఇంతే చెప్పింది. ఇప్పుడు మూడో శ్లోకం చెప్తూ ఉన్నాడు చూడండి, తదాబంధం యథాచిత్తం సత్వం కాశ్యప దృష్టిసు, తదామోక్షం యథాచిత్తం అసక్తం సర్వదృష్టిషు. ఇంద్రియ గోచరమైనటువంటి ఏ వస్తువు మీదనైనా సరే కోరిక గనక ఉన్నట్లయితే అదే బంధం అవుతుందయ్యా. కళ్ళకు కనిపించేటువంటి ఈ చరాచర జగత్తు, దృశ్యమానమైనటువంటి ఈ జగత్తు, వస్తు ప్రపంచం ఇది, అనేక రకాలైనటువంటి వస్తువులు కలిగి ఉన్నటువంటి ప్రపంచం ఇది, మహామోహంతో కూడినటువంటి ప్రపంచం ఇది. వీటి మీద నాకు ఆసక్తి అనేది లేదు, నేను అట్లా వెళ్లిపోతానంటే నేను వెళ్ళనివ్వదు. అవి సామాన్యమైనటువంటి తాళ్లు కాదు, అవి యమపాశాలు. ఈ మోహపాశాలు అనేవి యమపాశాల కన్నా కూడా చాలా బలమైనటువంటివి, చాలా గట్టివి. ఆ పాశం గనక నీ మీద వదిలాడు అంటే, అది నీ మీదకి విసిరాడు అంటే, ఇంకా నువ్వు దాంట్లో నుంచి తప్పించుకోవటం అనేది జరగదు. ఇక్కడ ఇంకో మాట చూడండి, విసిరాడు అంటే ఎవరు విసురుతారు, ఎవరు విసరరు, నువ్వే పోయి తగులుకుంటావు ఆ పాశానికి, అంతే. చెరువులో గాలం వేస్తాడు, ఈ చేప కోసం అని గాలం వేయలా, గాలానికి ఎరలుకొచ్చి చెరువులో వేసాడంతే. ఏ చేపైనా వచ్చి ఆ గాలాన్ని తగులుకోవచ్చు. ఈ చేప కావాలని తోక ఊపుకుంటూ ఎగురుకుంటూ వెళ్లి కడిక్కిన ఆ ఉన్నటువంటి ఎర్రని కాస్త కొరికింది, గాలాన్ని తగులుకుంది అంతే. కాబట్టి పాశం నీ మీదకి ఎవరో వేయలేదు, వేసినటువంటి ఆ ఉన్నటువంటి పాశానికి నువ్వెళ్ళి తగులుకుంటూ ఉన్నావు అంతే, ఇదే బంధం. అందుకే ఇంద్రియ గోచరమైనటువంటి ఏ వస్తువు మీదైనా సరే కోరిక అనేది కనుక ఉన్నట్లయితే అదే బంధం. ఇంద్రియానికి కనిపించేవిటి, కళ్ళకు కనిపించేవిటి ఈ చరాచర జగత్తు, ఆ దాని మీద ఆసక్తి అనేది గనక నువ్వు పెంచుకోకుండా ఉన్నట్లయితే, దాన్ని తగ్గించేసుకున్నట్లయితే, దాన్ని నాశనం చేసుకున్నట్లయితే, నిరాసక్తతో గనక ఉండిపోయినట్లయితే అదే మోక్షమయ్యా, అంతకన్నేం లేదు. బాహ్య ఇంద్రియాలకు కనిపించేవంటి సమస్త వస్తుమయ ప్రపంచమంతా కూడా చాలా బలంగా ఉంటుంది. మనస్సు కనిపించేవంటిదంతా కూడా బంధనాలు క్రియేట్ చేస్తుంది, అంటే బంధనాలను సృష్టిస్తుంది. ఇదే విషయాన్ని ఇక్కడ చెప్పాడు. ఇప్పుడు నాలుగో శ్లోకంలో చెబుతూ ఉన్నాడు చూడండి, యదా నాహం తదా మోక్షం, యదా అహం బంధనం తదా. ఎక్కడైతే అహం అనేది ఉన్నదో అక్కడ బంధం అనేది ఉంది, ఎక్కడైతే అహం అనేది లేదో అక్కడ మోక్షం అనేది ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. అహం ఉంటే బంధం ఉంది, అహం లేకపోతే మోక్షం వచ్చేసింది, అయిపోయింది. మచ్చేతి హేళయాకించర్ మా గృహాణ విముంచమా,
నేను నాది అనేటటువంటి అహంకారం చూడండి, అది లేకపోవటం అనేది ముక్తి. అదేగా చెప్పింది మనం, నేను అనాది అనేటటువంటి అహంకార మమకారాలు వదులుకున్నట్లయితే వాడు మోక్షం పొందేస్తాడు, అయిపోయింది. అహంకారం ఉంటేనేమో బంధం, లేకపోతే మోక్షం. ఈ విషయాన్ని తెలుసుకుని ఆకర్షణ వికర్షణ ఈ రెండింటికి లోను కాకుండా దేన్ని ఆమోదించకూడదు, దేన్ని పరిచయించకూడదు. అసలు చేయించాల్సిన అవసరమే ఉంది? నువ్వు దేన్ని వదలద్దు, దేన్ని ఆమోదించద్దు, దేన్ని దగ్గర తీసుకోవద్దు, దేన్ని దూరంగా తోసేయద్దు. ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా, అహంకారం లేకుండా, నిరహంకారంగా, నిష్కామ్యంగా అలా జీవించు. అదే నీకు నిజమైనటువంటి ముక్తి. అంటే సాధకుడు ఏ రకమైనటువంటి రాగద్వేషాలు అనేవి లేకుండా పరమశాంతంగా ఆనందంగా జీవించటమే ఇక్కడ ముక్తి అనబడుతుంది అని మొత్తం ఇక్కడ ఈ 8వ అధ్యాయంలో ఉన్నటువంటి 4 శ్లోకాల్లోనూ బంధం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, మొత్తం మీద చెప్పింది ఏమిటి అంటే రాగము ద్వేషము ఈ రెండేనయా బంధనాలంటే, అవి లేకపోతే మోక్షం. నువ్వేదైనా వస్తువుని కోరినా, దేన్నైనా ఆలోచించినా, సంతోషించినా, విచారించినా, దుఃఖించినా, ఇవన్నీ బంధనాలే, అవి లేకపోతే నీకు మోక్షం, అదే ముక్తి, అంతకన్నేం లేదు. కాబట్టి దేన్ని కావాలని కోరుకోనవద్దు, దేన్ని చేయించవద్దు, దేని గురించి ఆలోచన వద్దు, సంతోషం వద్దు, దుఃఖం వద్దు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని అత్యంతమైనటువంటి శాంతంతో జీవితాన్ని గడపవలసింది అని చెబుతూ ఉన్నారు ఈ 8వ అధ్యాయంలో అష్టావక్రుల వారు.